వెబ్దునియా వీక్షకులకు శుభోదయం. 11/12/2020 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శార్వరినామ సంవత్సరం కార్తీక బహుళ ఏకాదశి ఉదయం 7:13 వరకు, ద్వాదశి తెల్లవారుజామున 4:51 వరకు, చిత్త నక్షత్రం ఉదయం 6:44 వరకు. 12 రాశుల వారు శ్రీమన్నారాయణుని తులసీ దళాలతో పూజించినట్లయితే శుభం కలుగుతుంది. మేషం, ఇతరుల మెప్పు కోసం శ్రమాధిక్యత ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఆలయ సందర్శనాల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయిన వారు మీ నుంచి ధన సహాయం ఆశిస్తారు. వృషభం, కుటుంబీకుల కోసం బాగా డబ్బు వ్యయం చేస్తారు. ఎవరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు. ఉపాధ్యాయులకు యాజమాన్య ఒత్తిడి అధికం. బ్యాంకుల్లో మీ పనులు స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు అయిన వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. మిథునం, స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటకు గురవుతారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచేస్తులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. మీ హోదాకు అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కర్కాటకం, స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకువ అవసరం. వైద్యులకు ఒత్తిడి పనివారం తప్పవు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ఏమంత సంతృప్తికరంగా సాగవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు అధికం. సింహం, రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శనలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువులతో కలిసి వేడుకలు విందుల్లో పాల్గొంటారు. కన్యా, వస్త్ర, బంగారు, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారి వల్ల నష్టపోవలసి వస్తుంది. దైవసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. విలాసాలకు ధనం బాగుగా వ్యయం చేస్తారు. బంధువులతో పట్టింపులు చికాకులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తులా, వృత్తిపరమైన ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. వృశ్చికం, సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. వృత్తి వ్యాపారులు ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు అధికం. ధనుసు, కుటుంబీకులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. ఓర్పు, నేర్పు, అంకిత భావంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. సంఘంలో మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. సంతానం, విద్యా విషయాలు, కలత్ర ఆరోగ్యంలో ఆందోళన తప్పదు. మిత్రులతో కలిసి ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. మకరం, ఏదైనా అమ్మకాని కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. కాంట్రాక్టర్లు నూతన అవకాశాలు లభిస్తాయి. తొందరపాటు తనం వల్ల ఇబ్బందుల్లో పడే ఆస్కారం ఉంది. మీ హోదాకు అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుంభం, ప్రముఖుల ఇంటర్వ్యూలు ఏమంత ప్రయోజనం ఉండదు. బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు మంచి స్పందన వస్తుంది. మీనం, రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. వాహనం ఏకాగ్రతతో నడపాలి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ధన్యవాదాలు.